వెల్కమ్ టు సుమన్ టీ నేను మీ సుమన్ టీ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఆ నెంబర్ ఉన్నా కూడా నేమ్లో కనుక పాజిటివ్ వైబ్స్ కనుక చూస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు సో ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది కామన్ మ్యాన్ దగ్గర నుంచి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కూడా కార్పొరేట్ పీపుల్ వరకు కూడా దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవటం జరిగింది ఈ డేట్ ఆఫ్ బర్త్ లో లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ మీరు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్ లో పుట్టారాయిన్ పుట్టచ్చు పేర్లో ఎయిటీన్ నెంబర్ రాకూడదు చాలా మందికి డౌట్ అడుగుతున్నారు సార్ ఎయిటీన్ నెంబర్ బ్యాడ్ లక్ అంటున్నారు మేము ఎయిటీన్ పుట్టాం ట్వంటీ సెవెన్ డిప్రెషన్ సూసైడ్ అంటారు మేము ట్వంటీ సెవెన్ పుట్టాం సో ట్వంటీ సెవెన్ పుట్టిన ఇబ్బంది లేదు ఎయిటీన్ పుట్టిన ఇబ్బంది లేదు పేరులో మంచి నంబర్ పెట్టుకుంటే ఇబ్బందులను తప్పించుకోవచ్చు ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళు నంబర్ బాగుంటే గొప్ప స్టేజ్కి వెళ్తారు ట్వంటీ సెవెన్ రామ్ చరణ్ ట్వంటీ సెవెన్లో ఆయన ఏం డిప్రెషన్ లో లేడు కదా పేర్లో ట్వంటీ సెవెన్ నంబర్ రాకుండా ఉంటే చాలు ఫస్ట్ ఏం వాడారు రామ్ చరణ్ తేజ్ నాన్నగారు చెప్పారు తేజ్ వాడితే పడిపోతారు సో మగధీరా నుంచి రామ్ చరణ్ దే ఆల్ ఫాలో న్యూమరాలజీ కరెక్షన్స్ అండి అడ్వైజర్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు ఎవరు చెప్పినా తీసుకుంటారు మంచి అనుకుంటారు సో ఆ మంచి తీసుకున్నాక మంచి పెద్ద స్టార్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ నేమ్ ఫేమ్ ఫర్ రామ్ చరణ్ బికాస్ ఆఫ్ రామ్ చరణ్లో లో ఫార్టీ వన్ నెంబర్ ఉంది సో ఈ నైన్ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి ఫైవ్ అమృతం సో ఈ నైన్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు ఎలాంటి మొబైల్ నంబర్స్ వాడి వాడితే బాగుంటుందో చెప్తాను టాపిక్ లోకి వెళ్లే ముందు మీ పేర్ల బలం తెలుసుకోవాలంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి ఫస్ట్ నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరు బాగుందంటే మీరు లక్కీ అండి మీ పేరు బాగా వాయిస్ వస్తే దయచేసి నెగ్లెక్ట్ చేయకండి రాంగ్ నంబర్స్ ఉండడం ప్రమాదకరం సర్టిఫికెట్ లో మార్చాల్సిన అవసరం లేదు నేను చెప్పే విధానంలో ఫాలో అయితే చాలు నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే చాలు లక్కీ నెంబర్ ఫాలో అయితే చాలు లక్కీ కలర్ ఫాలో అయితే చాలు లక్కీ స్టోన్స్ ఫాలో అయితే చాలు ఈ ఐదు ఫాలో అయితే మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది సో ఈ రోజు నైన్ సిరీస్ వాళ్ళు నైన్ అంటే కుజుడు ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పుట్టిన వాళ్ళు భయపెడితే భయపడరు లొంగరు బెదిరించిన లొంగరు వీళ్ళు లొంగేది కేవలం ప్రేమకే తగ్గేది ప్రేమకే వీళ్ళు ప్రేమగా అడిగితే గుండె కూడా కోసిస్తారు అంత మంచోళ్ళు వీళ్ళు మానవతావాదులు హ్యుమానిటేరియన్స్ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటారు తట్టుకోలేదు సాయం చేస్తారు సో మంచి మనసు ఉన్న గొప్ప నంబర్ చూడడానికి మాత్రం గాంభీర్యంగా కోపంగా కోప లాగా ఉంటారు కానీ వీళ్ళ మనసు వెన్న ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ లో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్ రెడ్ లక్కీ స్టోన్ కొరల్ ఎర్రపూస మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే సర్వశక్తులు ఉంటాయి చేతిలో వేసుకొని చూపించడం ద్వారా చాలా మంది చూపులు ఆ పడి ఆ స్టోన్ పనిచేయడం ఆగిపోతుంది బికాస్ ఆఫ్ నజర్ మన శక్తులు ఎవరికి చూపించరు మెడలో వేసుకుంటే చాలు ఆ ఎనర్జీ పెరిగి పెరిగి మనల్ని డబ్బులోకి ఆరోగ్యంలోకి పేరులోకి కీర్తిలోకి తీసుకెళ్తుంది ఆయుష్ కూడా బాగా ఇస్తుంది సో కొరల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది పొటదలిస్తుంది సో ఈ నైన్ సిరీస్ వాళ్ళు చిరాస్తులు ఆస్తులు భూములు కార్లు దాన్ని కొంటారు దే కెన్ డూ వెరీ గుడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ సో ఇంత బాగున్న వాళ్ళకి రాంగ్ నంబర్ పెడితే మళ్ళా నెగిటివ్ ఎనర్జీ ఒక మాట చెప్పాలంటే రాంగ్ నెంబర్ అంటే దరిద్రము మంచి నెంబర్ అంటే అదృష్టము సో నైన్ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి వన్ సిరీస్ లో నంబర్ థర్టీ సెవెన్ అండ్ ఫార్టీ సిక్స్ మంచి అదృష్టాన్ని ఇస్తాయి సో థర్టీ సెవెన్ అండ్ ఫార్టీ సిక్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ ఫర్ నైన్ సిరీస్ సెకండ్ టూ సిరీస్ లో ఎలాంటి నెంబర్స్ వాడకూడదు టూ అంటే చంద్రుడు నైన్ అంటే ఎక్కువ తట్టుకోలేవు సో ఆ నెంబర్ పెట్టుకుంటే ఏంటంటే రోజు మనం నెత్తగా ఒకరోజు గట్టిగా సో ఈ టూ సిరీస్ నెంబర్ వాడడం వల్ల నైన్ వాళ్ళు వీక్ అయిపోతారు సో టూ సిరీస్ లైక్ థర్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ అవాయిడ్ చేయాలి త్రీ సిరీస్ కంప్లీట్ గా నైన్ సిరీస్ అవాయిడ్ చేయాలి లైక్ ట్వంటీ వన్ థర్టీ థర్టీ నైన్ ఫార్టీ ఎయిట్ అవాయిడ్ చేయాలి సో ఫోర్ సిరీస్ పన్ను ఫోన్ నెంబర్ వాడితే పనులు లేట్ అయిపోతాయి సో రాహు ప్రభావం వల్ల డిలే డిస్టర్బెన్సెస్ మెంటల్ టెన్షన్స్ యాంగ్జైటీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో నెంబర్ లైక్ థర్టీ వన్ ఫార్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అవాయిడ్ చేయాలి కంప్లీట్ అవాయిడ్ సో ఫైవ్ సిరీస్ నంబర్స్ వాడితే నైన్ వాళ్ళకి అమృతం లాగుంటుంది సో ట్వంటీ త్రీ థర్టీ టూ ఫార్టీ వన్ అండ్ ఫిఫ్టీ ఈ ఫోర్ నెంబర్స్ వాడచ్చు నైన్ సిరీస్ వాళ్ళు ట్వంటీ త్రీ అంటే పేరు డబ్బుకి రతన్ టాటా ట్వంటీ త్రీ రాహుల్ బజాజ్ ట్వంటీ త్రీ ఎల్కే అద్వానీ ట్వంటీ త్రీ జయలలిత గారికి నాన్నగారు నైన్టీ ఒక ఏ యాడ్ చేశాక ఆమె ట్వంటీ త్రీ స్టార్ నంబర్ థర్టీ టూ చంద్రబాబు గారు థర్టీ టూ బొరాక్ ఒబామా టెండూల్కర్ ముషరఫ్ యాసర్ అరాఫత్ శ్రేయస్ విరాట్ కోహ్లీ ఆల్ థర్టీ టూ ఫార్టీ వన్ నరేంద్ర మోడీ మమతా బెనర్జీ యద్యారాప మా నాన్నగారు యడ్యూరప్ప అని మార్చారు ఫార్టీ వన్ సో అయ్యప్ప వేసిన ఫార్టీ వన్ డేస్ పవిత్రమైన నెంబర్స్ ఇవి సో ఈ ఫోన్స్ వాడచ్చు నైన్ సిరీస్ వాళ్ళు సిక్స్ సిరీస్ నంబర్ వాడకూడదు సిక్స్లో ట్వంటీ ఫోర్ కానీ థర్టీ త్రీ కానీ ఫార్టీ టూ కానీ ఫిఫ్టీ వన్ వాడితే డబ్బులు పాడవుతాయి కొట్లాట్లు వస్తాయి హెల్త్ పాడైపోతుంది ఈ నైన్ సిరీస్ వాళ్ళు సెవెన్ సిరీస్లో థర్టీ ఫోర్ నెంబర్ అండ్ ఫార్టీ త్రీ నెంబర్ వాడొచ్చు ఇట్స్ గిల్స్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ ఎయిట్ సిరీస్ నెంబర్స్ వాడకూడదు కంప్లీట్గా ఎయిట్ సిరీస్లో ఏ నెంబర్ కూడా వాడదు ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ వాడకూడదు నైన్ సిరీస్లో ఫిఫ్టీ ఫోర్ నెంబర్ వాడితే తిరుగులేని శక్తి ఈ నైన్ సిరీస్లో ట్వంటీ సెవెన్ వాడితే ఒక పీరియడ్లో అప్పు ఒక పీరియడ్ డౌన్ థర్టీ సిక్స్ వాడితే కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ఫార్టీ ఫైవ్ నెంబర్ వాడితే దివాలా తీస్తారు ఫిఫ్టీ ఫోర్ అంటే రాచరికం డబ్బు పేరు చిరాస్తులు అన్ని కూడాలి సో డబ్బులు పెరగాలి సో నైన్ సిరీస్ వాళ్ళకి వన్ సిరీస్ తర్వాత ఫైవ్ సిరీస్ తర్వాత అత్యంత అదృష్టమైన సిరీస్ ఫిఫ్టీ ఫోర్ నెంబర్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ త్రీ వాడితే జైల్లోకి వెళ్తారు సిక్స్టీ త్రీ నెంబర్ చీకట్లోకి తీసుకెళ్తుంది డెవలప్మెంట్ ఉండదు హెల్త్ ఉండదు భారీతో భర్త భర్తకు భార్య సంబంధాలు ఉండవు సో దయచేసి ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ నెంబర్ అవి నైన్లే దురదృష్టపు నైన్లు సో పేరులో పదహారు ఉండకూడదు ఇరవై ఐదు ఉండొచ్చు పదహారు అన్న ఏడే ఇరవై అన్నా ఏడే అంత తేడా నెక్కకి లాగలో తేడా సో ఫిఫ్టీ ఫోర్ నెంబర్ వాడితే అద్భుతంగా ఉంటుంది సో నేను చెప్పినట్టు నంబర్స్ ఫాలో అవ్వండి మీరు ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా వెల్త్ ప్రాబ్లం ఉన్నా రిలేషన్ ప్రాబ్లం ఉన్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ అపాయింట్మెంట్ మనకుండా రోజు ఇస్తాను ఆన్లైన్ అయితే ఈ రోజు ఫీజ్ చేస్తే విత్ ఇన్ టూ డేస్ లో మీకు రిపోర్ట్ వస్తుంది సో స్క్రీన్ లో కనిపించిన నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి ద బెస్ట్ విల్ బి గివన్ ఫ్రమ్ మై సైడ్ సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి నెంబర్లో మ్యాజిక్ ఉంటుంది కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది కొన్ని నెంబర్స్లో నెగిటివ్ ఉంటుంది మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళులాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది చెడ్డ నంబర్ ఉంటే చెడు జరుగుతుంది సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్ సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది సో పేర్లో పన్నెండో నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు మీ జీవితం తలకిందులు అవుతుందంటే యాభై ఏళ్ళకైనా యాభై కన్నా సున్నా అయిపోతుంది అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నంబర్ ఎయిటీన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఉండకూడదు అదేవిధంగా పేర్లో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ

ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సప్ చేసినా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుందా లేదా సో మీ పేరులో ఏ నంబర్ ఉంది ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము సో పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాము యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది తగ్గించాము డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉందో క్లియర్గా చెప్తాను క్లియర్గా వినండి సో ఈ నెంబర్స్కి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి చాలామంది హాయ్ మీట్ వదిలేస్తున్నారు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి చిన్న పిల్లలకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వన్ వీక్ టెన్ డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాము ఈ పేరు అనుకుంటున్నామని సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే చాలామంది ఎక్కడెక్కడ చూపించుకొని షీట్స్ పెడుతున్నారు వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి మీరు బాధపడతారు సో వేరే వాళ్ళు షీట్స్ గురించి నన్ను అడగద్దండి సో బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే ఈ నెంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ సో నేరుగా రావడానికి ట్రై చేయండి నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి ఐదు ఫాలో అయితే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి ఎనిమిది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వీడియో మొత్తం చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళొచ్చు మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు చాలామందికి అంటే టైముని బట్టే నంబర్ని బట్టే మనం మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది అలాగే నెంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది అందులోనూ ముఖ్యంగా వాళ్ళ ప్రతి దాంట్లోనూ ఒక బిజినెస్ చూసుకున్న పాలిటిక్స్ చూసుకున్న సినిమా రంగంలో చూసుకున్న లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు సో ఒక రైట్ నేమ్ తోటి రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి రైట్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండ కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ